మనతో పాటుగా సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. బడ్జెట్ చూడడం జరిగింది, దాదాపు 291,000 కోట్ల బడ్జెట్ కనబడతా ఉంది. బడ్జెట్ చూసిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరిగింది అనేటువంటి భావం ఏమైనా కలుగుతూ ఉందా? అన్ని వర్గాలకి పూర్తి స్థాయి న్యాయం అనేది ఎప్పుడూ జరగదు, ఎప్పుడు జరగదు. కాకపోతే అన్ని వర్గాలు కూడా కొద్ది కొద్ది న్యాయం అనేది జరుగుతుందని మేము భావిస్తున్నాం. అది ఎలాగంటే ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు చేశారు ఆరోగ్యశ్రీ, కొంతమేరకు బెటరు. అదేవిధంగా రైతాంగానికి న్యాయం జరిగినట్లే. అందులో వ్యవసాయ కూలీలకి ఏదో 12,000 ఇస్తా ఉన్నారు సంవత్సరానికి. అది చాలదని మేము అనేది ఏంటంటే వాళ్ళకు కూడా అసంఘటిత రంగంగా చేసి ప్రతి నెల కొంత ఆదాయం ఉండే విధంగా చేయాలి. అలాగే ఇప్పుడు ఇతర సర్వీస్ సెక్టార్ కానీ ఈ విధంగా అనార్గనైజ్డ్ రంగంలో దాదాపు 1 కోటి మంది ఉంటారు. వాళ్ళందరికైతే డైరెక్ట్గా ఇదేమి న్యాయం జరగదు. కాకపోతే ఉన్నదానిలో బెటర్గా, ఎందుకంటే ఎవరు చేయగలిగింది కూడా లేదు. ఎందుకంటే 270,000 కోట్లు అప్పు చేశారు వాళ్ళు. అప్పు చేసిన పరిస్థితుల్లో అప్పు తీర్చాలి, మళ్ళీ ఈ చేసిన హామీలన్నీ కూడా తీర్చాలి. కాబట్టి పూర్తి న్యాయం జరగకపోయినా సరే సమ్వాట్ మేము బెటర్ బడ్జెట్ కానీ మేము ఫీల్ అవుతున్నాం. కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్ని ఎట్లా చూడొచ్చు అంటారు? గాడిద గుడ్డు అని చెప్పేసి కొన్ని ఫ్లెక్సీలు కూడా బయట వెలిసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కేంద్ర బడ్జెట్ని ఎట్లా చూడొచ్చు? 8 మంది ఎంపీలను ఇక్కడి నుంచి గెలిపించి పంపిస్తే కనీసం ఏమి తేలేకపోయారని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. సిపిఐ కార్యదర్శిగా ఒక ఎమ్మెల్యేగా మీరేం చెప్పదలుచుకుంటారు? మేము నిన్న చెప్పాము, కేంద్రం బాధ్యత, కేంద్రం తెలంగాణ కూడా భారతదేశంలో భాగం అనేది మర్చిపోయారు. వాళ్ళు దక్షిణ రాష్ట్రాలనే మర్చిపోయారు, అందులో తెలంగాణను మరింత మర్చిపోయారు. వాళ్ళు కొంత సహాయం చేసి ఉంటే, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు, వాళ్ళు కొంత సహాయం చేసి ఉంటే బడ్జెట్లో ఇంకొంత బెటర్గా ఉండేది. ఇప్పుడు కేంద్రం ఏమి లేదు, కేంద్రం ఇక్కడి నుంచి తీసుకెళ్ళటమే తప్పితే వాళ్ళు ఇచ్చేది తక్కువ అయిపోయింది. అందువలన కేంద్రం అనేది కేవలం ఒక పాక్షికమైన ధోరణితో, ఓ ఫ్యాక్షన్తో కూడిన నాయకుల్లాగా ప్రవర్తించారు తప్పితే ఒక ముందాగా రాజనీతిజ్ఞత కలిగినటువంటి పరిణితి కలిగిన నాయకుల్లాగా లేదు. అందుకని ఆ బడ్జెట్ అనేది తెలంగాణ బడ్జెట్ కాదు, అది వాళ్ళ బడ్జెట్, ఉత్తరాది బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ కాదు అది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.